వార్తలు సమర్పిస్తున్న వారు పాడి రైతు కుటుంబాలు ఆత్మీయంగా పంచే స్వచ్ఛత శ్రేష్టమైన కరీంనగర్ డైరీ పాలు పాల పదార్థాలు ఇప్పుడు మన రామాయణపేటలో. మెదక్ జిల్లా రామాయణపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని స్థానికులు అఖిలపక్షం నాయకులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు నేటికి 94వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రెవెన్యూ డివిజన్ సాధనా సమితి నాయకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ ప్రాంత ప్రజల అభీష్టం మేరకు రామాయణపేటను వెంటనే రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని 94 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న నాయకులు పట్టించుకోకపోవడం బాధాకరమైన విషయమని, రామాయణపేట అభివృద్ధి కోసం రామాయణపేట పూర్వ వైభవం కోసం తెలంగాణ ప్రభుత్వం వెంటనే అన్ని అర్హతలు ఉన్న రామాయణపేటను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని అఖిలపక్షం నాయకులు కోరుతున్నారు. రామాయణపేట పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలనే డిమాండ్తో చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలు ఈ రోజుకి 94వ రోజుకు చేరుకున్నాయి. స్థానిక నాయకులు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఇప్పటి వరకు ఎటువంటి స్పందించలేదు. ఇది రామాయణపేట ప్రజలు బాధాకరంగా భావిస్తున్నారు. పట్టణ ప్రజల కోసం కాకుండా మరి మీరు ఎందుకోసం ఉన్నట్టుగా, ప్రజల సమస్యలు తీర్చడానికే కదా నాయకులు ఉన్నది, వాళ్ళ ప్రజల కోసమే కదా మిమ్మల్ని ఎన్నుకున్నది. అలాంటి ప్రజల సమస్యను, ఇంత ముఖ్యమైనటువంటి సమస్యను మీరు ఏమాత్రం స్పందించకుండా మీ మట్టుకు మీరు పోతూ ఉన్నారు. ఇది మాకు సంబంధం లేని అంశంగా మీరు పోతూ ఉన్నారు. ఈ అంశం బాధాకరమైన అంశం కాబట్టి బేషరతుగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా మీరు తొందరలోనే పట్టించుకొని రామాయణపేట రెవెన్యూ డివిజన్ మీద స్పష్టమైన హామీని ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఒకవేళ స్పందించకపోతే రేపు ఉద్యమాన్ని తీవ్రతరం చేయబోతున్నామని హెచ్చరిస్తూ ఉన్నాము. జై రామాయణపేట. జై రామాయణపేట.